చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ పరిసరాల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఎన్సీపీ సహా 12 విపక్ష పార్టీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో విపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. సరిహద్దు వివాదంపై మౌనాన్ని వేడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించాయి. చైనా దురాక్రమణపై సభలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు కేంద్రం జవాబు చెప్పాలని డిమాండ్ చేశాయి. అంతకుముందు చైనాతో ఉద్రిక్తతలపై చర్చకు డిమాండ్ చేస్తూ పలువురు విపక్ష పార్టీల ఎంపీలు ఉభయ సభలకు వాయిదా తీర్మానాలు అందజేశారు.